హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింగపూర్లో మీ తెలుగు అమ్మాయి అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇవాళ ఈ బ్లాగ్లో వచ్చేసి సింగపూర్లో ద బెస్ట్ షాప్ అనమాట ఇయర్ రింగ్స్కి. సో ఇయర్ రింగ్స్ ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు. అండ్ లేడీస్కి ఎస్పెషల్గా చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇయర్ రింగ్స్ మీద. సో ఆ షాప్ ఏదైతే బెస్ట్ షాప్ సింగపూర్లో అనేది ఈ బ్లాగ్లో చూడబోతున్నారు. అండ్ అంతేకాకుండా నా ఇయర్ రింగ్ కలెక్షన్ అనేది కూడా నేను ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను. అంటే నా దగ్గర ఎలాంటి కలెక్షన్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయని, అండ్ అలాగే నా ఇయర్ రింగ్స్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది కూడా నేను మీకు ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను. అండ్ ఇయర్ రింగ్స్ అంటే నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం. సో ఎక్కడైనా బయటికి వెళ్తే ఖచ్చితంగా నా ఇయర్ రింగ్స్ ఎక్కడైనా నాకు బాగా అనిపిస్తే కలెక్షన్ ఖచ్చితంగా రేర్ కలెక్షన్ నేను తీసుకొని పెట్టుకుంటాను అనమాట. సో నా దగ్గర ట్రెడిషనల్ వేర్ నుంచి ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ కలెక్షన్ వరకు చాలా ఉన్నాయి. సో అవేంటి అనేది ఈ బ్లాగ్లో చూసేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇదే అనమాట ఆ షాప్, లోవీసా. సో మనకి స్టార్టింగ్లోనే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, అండ్ అలాగే మనకి బార్ కోడ్ కూడా ఉంది. సో షాప్లోకి ఎంటర్ అయ్యే ముందే మనం మొబైల్లో స్కాన్ చేసేసుకొని ఎంటర్ అయిపోవాలన్నమాట. సో ఇలా ప్రతి షాప్లో మనకి ఇలానే పెట్టారు సిస్టమ్. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్, అండ్ అలాగే డిఫరెంట్ కలెక్షన్, రేర్ కలెక్షన్ మనకి ఈ షాప్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఎన్నో రకాలండి. అసలు ఒక్కసారి చూస్తే మీరు ఇంకా ఈ షాప్ని వదలరు. అండ్ అలాగే మనకి క్వాలిటీ విషయానికి వచ్చేసరికి చాలా సూపర్బ్గా ఉంటుంది. అండ్ నేను కొన్న కొన్ని ఐటమ్స్ లైక్ 5 ఇయర్స్ బ్యాక్ కొన్న ఇయర్ రింగ్స్ కూడా నా దగ్గర అలానే ఉన్నాయన్నమాట. సో ఆ షైన్ కానివ్వండి, లేదా ఆ స్టోన్ క్వాలిటీ కానివ్వండి, అస్సలు పోలేదన్నమాట. సో అలానే ఉన్నాయి కొత్తగా. సో క్వాలిటీ విషయానికి వచ్చేసరికి చాలా సూపర్బ్గా ఉంటాయి. అండ్ అలాగే ప్రైస్ విషయానికి వచ్చేసరికి కొంచెం కాస్ట్లీనే ఉంటాయి, బట్ ఏంటంటే ఒక్కోసారి ఇలా ఆఫర్స్ పెడతారనమాట. సో అలా ఆఫర్స్ పెట్టినప్పుడు మనకి అన్నీ కూడా లైక్ 70% ఆఫ్ ఇలా పెట్టినప్పుడు మనకి ఆ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా లైక్ మనకి $5, $3కే వచ్చేస్తాయి. సో అంత లోవెస్ట్ ప్రైజెస్కి. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే స్టడ్స్ చూసారు కదా, అన్ని రకాల స్టడ్స్ ఇవన్నీ కూడా మనకి $5కే ఉన్నాయి. సో అండ్ మనకి ఇక్కడ సెట్స్ కూడా ఉన్నాయండి, అలాగే బ్యాంగిల్స్, బ్రేస్లెట్స్, అండ్ ఇయర్ రింగ్స్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఫ్రంట్ లైన్లో పెట్టినవన్నీ కూడా ఆఫర్స్లో ఉన్నాయన్నమాట. సో అలా ఆఫర్స్లో ఉన్న ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఒక సైడ్ పెడతారు. సో ఇలా ఆఫర్స్ ఉన్నప్పుడు మనం తీసుకుంటే ఏంటంటే తక్కువ పడతాయి, అండ్ అలాగే మనకి క్వాలిటీ కూడా బాగుంటుందన్నమాట. సో చూసారు కదా స్టోన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చైన్స్ అండ్ అలాగే ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా కొన్ని థ్రెడ్ వర్క్లో ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం కూడా మనకి వైట్ స్టోన్స్లో అన్నమాట. అండ్ ఇవన్నీ కూడా మనకి ఆఫర్లో ఉన్నాయి ఇప్పుడు 70% ఆఫ్లో. అండ్ ఇవన్నీ కూడా రింగ్స్ అన్నమాట, ఫింగర్ రింగ్స్. సో చూసారు కదా షాప్ ఎంత బాగుందో. అండ్ మనకి ఇలా ఆఫర్ ఉన్నప్పుడు తీసుకుంటే మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్కి వచ్చేస్తాయన్నమాట. సో ఇలా ఆఫర్లో పెట్టినప్పుడు $5 for $15 అని, లేదా $3 for $12 అని అలా పెడుతూ ఉంటారన్నమాట అప్పుడప్పుడు. సో ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా మనకి 5 for $15. సో $15కి మనకి 5 టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు. సో ఏవైనా కూడా తీసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా రింగ్స్, అండ్ అలాగే బ్రేస్లెట్స్, బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా మనకి స్టోన్తోనే ఉన్నాయన్నమాట. అండ్ మనకి ఈ షైనింగ్ కూడా అలానే ఉంటాయి, చాలా రోజుల వరకు అలానే ఉంటుంది. సో సింగపూర్లో ఉంటే కనుక ఖచ్చితంగా ఈ షాప్ని విజిట్ అవ్వండి, అండ్ అలాగే మంచి కలెక్షన్ని కలెక్ట్ చేసేసుకోండి. ఇది చూసారు కదా, ఇది కూడా నేను ఇదే షాప్లో తీసుకున్నాను అనమాట, ఇప్పుడు నేను ఇందాక చూపించిన షాప్లో. అండ్ మనకి టోటల్గా ఫ్లవర్ వచ్చేసింది, అండ్ మధ్యలో వచ్చేసి పర్ల్ వచ్చిందనమాట. మిగతా అంతా కూడా కలర్ వచ్చేసి మనకి డిఫరెంట్ కలర్ వచ్చింది. సో ఇందులో మనకి చాలా కలర్స్ ఉన్నాయి, పింక్ అండ్ ఎల్లో. అండ్ ఇది వచ్చేసి మనకి
డిఫరెంట్ కలర్ అనమాట. సో కలర్స్లో నార్మల్గా ఎల్లో పింక్ ఇవన్నీ కదా కామన్ కదా, అండ్ నాకు కూడా కొంచెం రేర్ కలర్ ఉంటే బాగుంటుంది అండ్ చాలా మటుకి డ్రెస్సెస్ మీద అన్ని సూటబుల్ అవుతుంది అని చెప్పేసి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. సో చూసారు కదా ఎంత బాగున్నాయో స్టడ్స్ లాగా. నా దగ్గర ఏం ఇయర్ రింగ్ కలెక్షన్ అనేది కూడా చూసేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఈ షాప్లో ఎలాంటి టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నానో మరి చూసేద్దామా. సో ఇక్కడ చూస్తే లోవిసా ప్యాక్ అండ్ అలాగే వీళ్ళ ప్యాకింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. అండ్ వాళ్ళు ప్యాక్ చేసే విధానం కూడా బాగుంటుంది ఇయర్ రింగ్స్ మనం పర్చేస్ చేసినప్పుడు. సో చూసారు కదా ఇలా బ్లాక్ వ్రాప్లో వ్రాప్ చేసి ఇస్తారన్నమాట బ్లాక్ పేపర్లో. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను కొన్ని టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. సో అలా వెళ్ళినప్పుడల్లా కొన్ని కొన్ని తీసుకుంటాను అన్నమాట ఈ షాప్లో. అండ్ ఫస్ట్ ఇయర్ రింగ్ వచ్చేసి నేను ఇలా పర్ల్ టైప్ ఇయర్ రింగ్ తీసుకున్నాను అన్నమాట. సో ఇయర్ రింగ్ వచ్చేసి మనకి స్టడ్స్ ఇవి మనకి చాలా బాగుంటాయి పెట్టుకుంటే. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్ వచ్చేసి కొంచెం థ్రెడ్ వర్క్లో తీసుకున్నాను అన్నమాట. సో ఆరెంజ్ డ్రెస్కి అయితే మనకి బాగా సూట్ అవుతుందని చెప్పి తీసుకున్నాను. సో చూసారు కదా బాగుంది. అండ్ ఆ తర్వాత ఈ స్టడ్ చూసారు కదా నేను ఇందాక చూపించాను మీకు. అండ్ ఇవి వచ్చేసి పికాక్స్ అన్నమాట, చాలా క్యూట్ అనిపించాయి అందుకని బాగున్నాయి. ఏదైనా డ్రెస్ మీదకి అలా పింక్ డ్రెస్ మీదస్కి చాలా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను అన్నమాట. సో ఇలాంటి డిజైన్స్ మనకి ఎక్కువ దొరకవు. సో ఇలా పికాక్ డిజైన్లో దొరకడం చాలా రేర్. అండ్ ఈ మధ్య చాలా ఫ్యాషన్ అయిపోయింది కదా పికాక్ డిజైన్లో. అండ్ మనకి డిజైన్ లుక్ కూడా చాలా బాగుందని చెప్పి తీసుకున్నాను అన్నమాట. అండ్ ఈ పికాక్లో చాలా కలర్స్ కూడా అవైలబుల్గా ఉండే. సో నేను వచ్చేసి పింక్ తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఇయర్ రింగ్స్ చూసారు కదా డిఫరెంట్ ఉన్నాయి, చందమామ అండ్ అలాగే స్టార్ మూన్ అండ్ స్టార్ కాంబినేషన్లో ఇయర్ రింగ్స్ అన్నమాట. సో మనకి ఇలా మూన్లో డిఫరెంట్ కలర్స్ కూడా ఉండే అన్నమాట. సో ఈ కలర్ అయితే మనకి అన్ని డ్రెస్సెస్ మీద సూట్ అవుతుందని చెప్పి ఆ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఇది వచ్చేసి మనకి సెట్ ఇయర్ రింగ్స్ అండ్ అలాగే చైన్ అన్నమాట. మొత్తం కూడా స్టోనే, జస్ట్ సింగిల్ స్టోన్ ఇచ్చారు. అండ్ స్టోన్ కూడా చూసారు కదా సేమ్ మనకి డైమండ్ లాగే ఉంది, చాలా బాగుంది. అండ్ ఫుల్ షైనింగ్ కూడా ఉందన్నమాట. సో ఇది ఫుల్ సెట్. అండ్ ఆ తర్వాత ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి మొత్తం కూడా స్టోన్స్లో తీసుకున్నాను అన్నమాట. పెట్టుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ కలెక్షన్ వచ్చేసి నేను ఇప్పుడు రీసెంట్గా తీసుకున్న కలెక్షన్ అన్నమాట. సో నా ప్రీవియస్ కలెక్షన్ కూడా వీడియో చేశాను, బట్ ఏంటంటే ఈ వీడియో లెంత్ అనేది నాకు ఎక్కువ అయిపోతుందని చెప్పేసి సో పార్ట్ 2 వీడియోలో మీరు నా ఇయర్ రింగ్ కలెక్షన్ అనేది చూడబోతున్నారు. సో ఇదైతే నేను పార్ట్ 1 కిందకి కన్సిడర్ చేసేసి నేను ఈ షాప్లో ఏవైతే పర్చేజ్ చేశానో ఆ ఇయర్ రింగ్స్ మాత్రమే నేను ఇప్పుడు చూపించాను, లేటెస్ట్ ఇయర్ రింగ్స్. అండ్ ఆ తర్వాత నేను ఇయర్ రింగ్స్ ఆర్గనైజ్ ఎలా చేసుకుంటానో చెప్తా అని చెప్పాను కదా, ఇదే అన్నమాట. అంటే ఇలా బాక్స్ నేను పర్చేజ్ చేశాను. సో ఇలా బాక్స్లో మనం ఇయర్ రింగ్స్ పెడితే ఏంటంటే స్టోన్స్ ఉన్న ఇయర్ రింగ్స్ స్పాయిల్ అవ్వవు అన్నమాట. సో నీట్గా అలానే ఉంటాయి. అండ్ ఇందులో పెట్టుకొని నేను అన్ని ఇయర్ రింగ్స్ ఇలా 2-3 బాక్సెస్ ఉన్నాయి నా దగ్గర. సో ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టేసుకుంటున్నాను. సో చూసారు కదా ఇది వాళ్ళ బ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింగపూర్లో తెలుగమ్మాయి. సో మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ బాయ్.